ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో ఉత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ జేఈఓ సూచనలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఊంజల సేవ. చల్లని తల్లిని సేవించి పరవశులైన భక్తజనం. తిరుపతిలోని కోదండ రామాలయంలో వచ్చే నెల జరగనున్న ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో జేఈఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరగనున్న ఉత్సవాల గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 3వ తేదీ నుండి 11 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏప్రిల్ 14వ తేదీ నుండి 16 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 17 నుండి 19 వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం శుక్రవారం కోదండరామస్వామి ఆలయంలోని కళ్యాణ మండపంలో టీటీడీలోని పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. సకాలంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రాములవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కోదండరామస్వామి వారి ఆలయం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు 3వ తారీఖు నుండి ప్రారంభమై 11వ తారీఖు వరకు రోజువారీగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల 14వ తారీఖు నుండి ప్రారంభమై 16వ తారీఖు వరకు జరుగుతుంది. 17వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు తెప్పోత్సవాలు జరుగుతుంది. కాబట్టి ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రోజుకు వాహనాల చొప్పున అన్ని వాహనాల్లో శ్రీరామచంద్రుల వారు సతీ సమేతంగా దేవేరులతో వారు ఊరేగడము, ఇవన్నీ ఉదయము రాత్రిపూట జరగడం జరుగుతుంది. కాబట్టి ఇది రోజువారీగా వాహనాలు ఈ 9 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా 7వ తారీఖు ఏప్రిల్ మనకు చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు రాత్రి గరుడ సేవ ఉంటుంది. 6వ తారీఖు ఉగాది జరుగుతుంది. 14వ తారీఖు శ్రీరామనవమి జరుగుతుంది. ఈ ముఖ్యమైన రోజులు అన్నమాట. మిగతా రోజులు కూడా అన్ని వాహనాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భారీ ఎత్తున భక్తులందరూ దీనిలో పాల్గొనాలి. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవాల గోడపత్రికలను టీటీడీ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలిసిన శ్రీ మరకతవళ్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 9వ తేదీ నుండి 19 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. శ్రీ మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అగస్త మహామునితో ప్రతిష్ఠించబడిన అగస్తీశ్వర స్వామి పంచాక్షరి మంత్రంతో నమశివాయ అనే మంత్రంతో దేవుడు సులభ సాధ్యుడై ప్రజల యొక్క మదిని దోచే దేవుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు 9 ఏప్రిల్ నుండి ప్రారంభమై 19 ఏప్రిల్ త్రిశూల స్నానంతో ముగుస్తుంది. 9 ఏప్రిల్ గణపతి ఉత్సవము మరియు అంకురార్పణతో ప్రారంభమై 19వ తారీఖు వరకు జరుగుతుంది. అలాగే తిరుపతికి సమీపంలోని నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన మత్స్య జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రికను తిరుపతి జేఈఓ ఆవిష్కరించారు. మనకు మత్స్య జయంతి కార్యక్రమము 8వ తారీఖు ఏప్రిల్ నాడు నాగలాపురంలో మత్స్య జయంతి. మహావిష్ణువు గతంలో సోమకుడనే రాక్షసుణ్ణి నీటిలో వధించి వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు అందించిన రోజు ఆ మత్స్య జయంతి. కాబట్టి మొట్టమొదటి అవతారము ఆ మత్స్య జయంతి 8వ తారీఖు ఏప్రిల్ నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. కాబట్టి దాంట్లో చాలామంది పాల్గొని
ఆ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైంది. అంతకుముందు తిరుపతిలోని విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను అధికారులతో కలిసి జేఈఓ పరిశీలించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వసతి సముదాయంలో భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు కేటాయించే గదులలో ఎప్పటికప్పుడు బెడ్షీట్లు, దిండ్లు, గలీబులను మార్చి వాటి స్థానంలో పరిశుభ్రమైన వాటిని భక్తులకు అందించాలని సూచించారు. అలాగే సత్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అధికారులను జేఈఓ ఆదేశించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు విష్ణు నివాసము, తర్వాత గోవిందరాజ సత్రాలు 3-2 సత్రాల్లోకి రావడం జరిగింది. సో ప్రతిచోట మొదటిది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గదులు దొరకడం మొదటిది. రెండవది గదుల్లో సౌకర్యాలు కాబట్టి అక్కడ విష్ణు నివాసంలో క్లీనింగ్ ఎలా ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఇంకా మిగతావన్నీ ఎలా ఉన్నాయి మొత్తం ఒకసారి చెక్ చేయడం. తదుపరి దీనికి ఒక గ్రీనరీని కూడా ఇంప్రూవ్ చేయాలి. తర్వాత వాటర్ సప్లైకి ఆల్రెడీ ఈ వాటర్ వర్క్స్తో మాట్లాడాము, ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయడము, తర్వాత క్లోరినేషన్ కూడా చెక్ చేస్తున్నాము, ఎన్ని పీపీఎంలు ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంక్లో, తర్వాత ట్యాప్లో ఎన్ని పీపీఎంలు ఉన్నాయి కూడా చెక్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఫ్రీ చౌల్ట్రీలో ప్రధానంగా టాయిలెట్స్ బాగా క్లీన్ చేయాలి, లోపల రూమ్స్లో క్లీనింగ్ ఇవన్నీ బాగుండాలి. రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా ఎక్కడెక్కడ రిపేర్లు వాటిని అన్నింటిని కూడా చూడడము, సేఫ్టీ, సెక్యూరిటీ, దాని అదేవిధంగా మిగతా ఫుడ్ కానీ, వాటర్ కానీ, మిగతా ఎయిర్ కానీ అన్నీ సక్రమంగా వాళ్ళకి అందేట్లుగా చూడడం అనేది ముఖ్య ఉద్దేశము. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. April 3 నుండి 11 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో రంగురంగుల హరివిల్లులు, విద్యుద్దీప అలంకరణల పనులు, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలోని ప్రాకారాలకు రామాయణ, పౌరాణిక ఘట్టాలను తెలిపే చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే క్యూలైన్ల ఏర్పాటు, ఇత్తడి గ్రిల్స్ను శుభ్రపరిచే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు పాల్గొనే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని కనులారాగాంచి తన్మయులయ్యారు. బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ యదుగిరి యతిరాజ మఠంలో పంగుని ఉత్తర మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మఠం ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో వేద పారాయణాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పసుపు, శ్రీగంధంతో తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గర్భాలయంలోని శ్రీ రేణుకా పరమేశ్వరి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో గోమాతకు మహిళలు గోపూజను జరిపారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. ఫాల్గుణ మాసం హస్తానక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ డిడి కాలనీలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు.
అలాగే బంజారాహిల్స్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గౌరీ పూర్ణిమ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బలరామకృష్ణుల ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. వేదమంత్రాలు శంఖానాదం జరిపారు. హరే కృష్ణ హరే రామ నామస్మరణల మధ్య పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై 108 కలశాల్లోని ద్రవ్యాలతో శత కలశాభిషేకాన్ని జరిపి నివేదనలు అర్పించారు. సుగంధ ద్రవ్యాల్లో స్వామివార్లను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఇక రామంతపూర్ ఇందిరానగర్లోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో 46వ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాక శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుదీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం యాగశాలలోని సుదర్శన చక్ర తాళ్వార్ సన్నిధిలో ఏర్పాటు చేసిన హోమగుండంలో పవిత్ర హోమద్రవ్యాలను సమర్పిస్తూ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారంగా పూర్ణాహుతి సమర్పించి యజ్ఞ పరిసమాప్తి చేశారు. ఇక కోఠిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో యోగానంద లక్ష్మీ నృసింహస్వామివార్ల ఉత్సవమూర్తులను అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళన, కన్యాదానం, సుముహూర్తం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు తదితర ఘటాలను వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య శోభాయమానంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళూరుపేటలో నెలవైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవాన్ని నిర్వహించారు. సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించి గరుడ వాహనంపై ఆశీర్వాదం చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో గరుడోత్సవాన్ని నిర్వహించారు. వైనతేయుడిపై శ్రీరంగనాథుని దర్శించి భక్తులు తరించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర నక్షత్రోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రాతఃకాలమే షోడశోపచారాలను పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాఘవేంద్ర స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఫాల్గుణమాసం సందర్భంగా మూల బృందావనానికి అభిషేకం చేసి వివిధ రకాల పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకీపై ఆశీర్వాదం చేసి పురంధరదాసు కీర్తనలు, భజనలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రావణ మహాసేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి రుద్రాష్టకాల సహితంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి రావణ వాహనంపై ఆశీర్వాదం చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ స్వామి అమ్మవార్లను పురవీధులు ఊరేగించి నీరాజనాలు సమర్పించారు. అలాగే చిత్తూరులోని శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులసి దళాలతో అర్చనలు జరిపి హారతులిచ్చారు. మూలమూర్తులకు షోడశ పూజలు చేశారు. శ్రీ వైష్ణవులు సాత్తుమల జరిపి ద్రవిడ ప్రబంధ వేదాలను పారాయణం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉపాలయాల్లో నెలవైన ఆళ్వార్లను, రామానుజాచార్యులకు, గోదాదేవి అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలు నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించాక భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అలాగే నంద్యాలలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు అర్చకుల సూచనల మేరకు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి పునీతులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. నృసింహస్వామివారి సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న కామాక్షిదేవికి ప్రాతకాలమే అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు.
తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే మహబూబ్నగర్లోని పిల్లల మరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారికి ప్రత్యేకార్చనలు చేశారు. ఉపాలయంలో నెలవైన అమ్మవారికి ఆరాధనలు జరిపి చూడచక్కగా అలంకరించారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చల్లని తల్లిని కనులారా దర్శించి భక్తులు తరించారు. ఇటు మహబూబ్నగర్లోని న్యూగంజ్లో నెలవైన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. తెల్లవారుజామునే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మహబూబ్నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు కన్యకా పరమేశ్వరి దేవికి కుంకుమార్చనలు జరిపి తన్మయులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేల్కోటలోని శ్రీ చెలువనారాయణ స్వామివారి ఆలయం వైరుముడి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని వజ్ర ఖచ్చిత కిరీటంతో అలంకరించి శ్రీదేవి భూదేవి కళ్యాణ నాయకి సమేతంగా రథంపై కొలువుదీర్చారు. అలాగే శ్రీ భగవద్ రామానుజుల వారిని కూడా రథంపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, దివ్య ప్రబంధ పారాయణం నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ రథానిలాగి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కనువిందుగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు పలు వైదిక క్రతువులని నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో స్వామివార్లను సేవించారు. అనంతపురం జిల్లా సోములదొడ్డిలో కొలువైన ఇస్కాన్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ బలరామకృష్ణులకు పంచామృతాభిషేకాలను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, వివిధ ఫలరసాలతో స్వామివార్లను అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ రాధా సమేత శ్రీకృష్ణ భగవానుడిని భక్తి శ్రద్ధలతో సేవించారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను శేషవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల దైవనామస్మరణతో వీధులు మారుమోగాయి. కడప నగరంలోని ఎర్రముక్కలపల్లిలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారికి జలాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలు తలపై కలశాలను ధరించి ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన తర్వాత కలశజలంతో అమ్మవారిని అభిషేకించారు. ఆధ్యాత్మిక భరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లక్ష పసుపు పూజలతో విరాజిల్లింది. లక్ష్మీదేవి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో గరిక ధాన్యాన్ని రాశిగా పోసి అమ్మవారిని కొలువుదీర్చి చక్కగా అలంకరించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష పసుపు కొమ్ములతో పూజించారు. ఆ తర్వాత పసుపు కొమ్ములను భక్తులకు అందజేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళూరుపేట మండలం మంగళంపాడులో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. కళ్యాణంలో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం చెన్నైకి చెందిన మహారాజపురం శ్రీనివాసం గాత్రం శ్రీవారి భక్తులను అలరించింది. జానకే
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.